Hi friends, welcome to Manaratna Commentator channel. So friends, inka meelo evaraithe first time chustunaro oka vela man channel meer chustu kuda subscribe cheyaledo oka manchi avakasanni meer kolipottaru endukante meeku chakka andarkante munduga information telusukoni meeku ardham ee vidhanga mee prosistu oka boosting ankonde motivation ankonde oka balam ankonde chakka meeku andinchadaniki man channel ippudu kuda krushi chestundi. సో అలాగే ఎవరైతే లైవ్కి అటెండ్ కాలేదో నేను కరెంట్ అఫైర్స్ ఛానల్లో కొన్ని విషయాలు చెప్పాను, కావాలంటే మీరు అందరూ చూడండి. ఓకేనా? అలాగే ఇప్పుడు ఈ లైవ్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మధ్యలో ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వాటికి సంబంధించి నేను రిసీవ్ చేసుకుని చక్కగా నేను మాట్లాడు. ఆల్రెడీ కొంతమందికి తెలిసిన విషయం. సో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వినండి, నేను ఎంతసేపు పెట్టట్లేదు కదా. ఓకేనా? మీ డౌట్స్ ఉంటే మెసేజ్ కానీ కామెంట్ రూపంలో పెట్టండి, ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అన్న మీరు ఏంటో తమిళనాడులో 56,000 వరకు కూడా ర్యాంక్ వరకు ఉంటుందా? ఉన్నదండి. ఓకేనా? మీరు కంగారు పడకంటే చక్కగా తిరువూరులో ఒక బేగం మేడం గారు ఉన్నారు, ఆమె. అలాగే నెల్లూరు సంబంధించి వివేక్ గారు ఉన్నారు, ఒక మేడం గారు. అక్కడే సతీష్ గారు ఒక ఆయన ఉన్నారు. గత 2019 ఉద్యోగాన్ని కోల్పోయి అంటే అన్నీ అయిపోయిన ఆటోస్ కూడా అన్నీ ఇచ్చేశారు, బట్ కాకపోతే ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితి అక్కడ. ఆయన ఒకరు. రెండవది లక్ష్మణ్ గారు నెల్లూరు. ఈస్ట్ గోదావరికి వచ్చేప్పటికే నగేష్ గారు 17th ర్యాంకు, బాబ్జీ గారు 2nd ర్యాంకరు. అలాగా 141 ర్యాంకర్ ఇప్పుడు అనంతపురం వార్డ్ శానిటేషన్ సంబంధించినటువంటి వాళ్ళు. 555 సౌమ్య గారు ఒకరు. ఇలాగే నాకు చాలామంది ఉన్నారండి. 860 అనుకుంటా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ ఒకరు. తండాసులు, ఎస్టీస్ తండాసులో ఒకరు. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారన్న అని అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు టాప్ ర్యాంకర్లు నేను చెప్పిన వాళ్ళు ర్యాంకులు మీరు అనుకోవచ్చు, వేలల్లో ఏమి లేవు, చాలా తక్కువ ర్యాంకులు. అలాగే 19 రకాల పోస్టులకు సంబంధించి ఇంకొకరు, మరి ముఖ్యంగా మా సిస్టర్ గారు అయితే ప్రియాంక గారికి, ఆవిడకి 1690 1690 ర్యాంకు విజయనగరం. అలాగే విశాఖపట్నం 2000 ర్యాంక్ ఉంది. సో ఇప్పుడు వార్డ్ శానిటేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, మీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు అండి, ఖచ్చితంగా వస్తున్నాయి మంచి ర్యాంకులు. నేను పేర్లు చెప్పారు, వీళ్ళకే వస్తాయని అని అనుకోవచ్చు. షబీర్ గారు ఉన్నారు, 29th ర్యాంకరు కడప. వీళ్ళందరి పేర్లు మీకు ఎలా గుర్తున్నాయని అంటే మైండ్ అండి, బ్రెయిన్. మీకైనా 1354 గ్రాములు కదా ఉన్నది బ్రెయిన్. సో అందులో అలా స్టోర్ అయి ఉంటుంది. ఎవరి గురించి అండి? ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఉన్నారు, 242 ర్యాంకర్ ఉన్నారు చెప్పాను కదా. ఇప్పుడు సరే మీరు అనుకోవచ్చు సూదంతా మాకు ఎందుకని, కొంతమంది ఉంటారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒక ఆమె ఒక సిస్టర్ గారు, మూడో నోటిఫికేషన్ వస్తుందని మేము చూస్తున్నాం, మూడో నోటిఫికేషన్ వద్దంటారేంటి అని పెట్టారు. మీరు మూడో నోటిఫికేషన్ కోసం చూస్తున్నారని అడిగితే, మేము రెండో నోటిఫికేషన్ మేము రాయలేదు, అందుకని మాకు మూడో నోటిఫికేషన్ మేలో రావాలనుకుంటున్నాం అన్నారు. మీరు రాయకపోతే మూడో నోటిఫికేషన్ ఎదురు చూద్దామా? ఒకసారి ఆలోచించండి. అర్థమైందా నేను చెప్పింది? మూడోది మీరు రాయకపోతే, ఒకరు ఇద్దరు రాయకపోతే కనుక వాళ్ళ కోసం ఎదురు చూద్దాం. పోనీ 100,000 మంది రాయలేదు, 1,000,000 మంది రాయలేదు. రాసినటువంటి వాళ్ళు మంచి ర్యాంకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 56,000 ర్యాంక్ అన్నారు. 56,000 ర్యాంక్ అంటే కేటగిరీ 1 వాళ్ళకి వస్తుందా, 2 వస్తుందా, 3 వస్తుందా? వీటిలో పిహెచ్ క్యాండిడేట్లు లాస్ట్ టైం 1,09,000 ర్యాంక్ వచ్చింది. కృష్ణా జిల్లాలో 56,000 ర్యాంక్ వచ్చింది. ఇంకొక జిల్లా అయితే 94,000 ర్యాంక్ వచ్చింది. మీకు విశాఖపట్నంలో 93,000 ర్యాంక్ కూడా వచ్చింది. చాలా చోట్ల వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు కంటిన్యూషన్ వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఎందుకనంటే దాదాపుగా ఒక్కొక్క చోటన 50,000, 40,000, 43,000 కూడా పిహెచ్ క్యాండిడేట్లు ఉన్నారు. రెండోది ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు, స్పోర్ట్స్, వీళ్ళకి మాత్రం అవకాశాలు ఆ ర్యాంకులు ఉన్నాయి, ఆ ర్యాంకులు. మిగిలినటువంటి వాళ్ళకైతే కనుక దాదాపుగా ఇప్పుడు వార్డ్ శానిటేషన్ మేల్ క్యాండిడేట్, ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నారు. 2,000, 2,500, 3,000 వరకు కూడా మంచి ఛాన్స్ ఉంది, దాంట్లో తిరగలేదు. ఎవరో అన్న ఓసీ అభ్యర్థులకి వస్తుంది, ఓసీ అభ్యర్థులకు ఉంది, బీసీ వాళ్ళకు ఉంది, ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీకి ఇంకా రిజర్వేషన్ బీసీసీకి అయితే ఇంకా ఎక్కువే ఉన్నారు. ఓకేనా? ఇంకో సిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ కర్నూలులో, పేరు ఐడి రావట్లేదు. 1744 అనుకుంటారు,
ఆవిడకు కూడా మంచి అవకాశం బీసీసీ. సో ఇలాగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో. సో ఇప్పుడు నేను చెప్పిన హైలీ ర్యాంక్ అనేది ఎవరికి, స్పోర్ట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్కి, ఓకేనా, పిహెచ్ క్యాండిడేట్లకి, ఓహెచ్ క్యాండిడేట్లకి, విహెచ్ క్యాండిడేట్, హెచ్హెచ్ క్యాండిడేట్లకి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి, తిరగలేదు, దాంట్లో వస్తుంది. మిగిలినటువంటి వాళ్ళకైతే ర్యాంకులు దాదాపుగా 5,000 ఉన్నా, 4,000 ఉన్నా, 3,000 ఉన్నా, 2,000 ఉన్నా కానీ 100% వస్తుందండి, తిరగలేదండి. ఇందులో మేబీ ఎక్కువగా అయితే కనుక ఫిమేల్ క్యాండిడేట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మేల్ క్యాండిడేట్లకి లేవని అనుకోకండి, మేల్ క్యాండిడేట్లు, ఎందుకంటే పోస్టులు పెరిగే కొలది కూడా మేల్ క్యాండిడేట్లు. ఇప్పుడు ఫిమేల్ క్యాండిడేట్లు పోస్టులు ముందు మిగిలిపోయినాయి, అయా అలా ఉండిపోయినాయి, ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి, ఒక మిట్ అలా పెరుగుతున్నాయి, అర్థమైందా? సో అలాగా అవకాశాలు మిండిగా పెరుగుతూ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, నాకు వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తున్నాను కానీ దయచేసి అనైతే భావించుకోండి. ఎలాగున్నా ఏదున్నా కానీ నేను మీతో చక్కగా పంచుకుంటా, మీరు హ్యాపీగా కూల్గా ఉండటమే మన రత్న కాంపిటేటివ్ ఛానల్, కరెంట్ అఫైర్స్ ఛానల్, ఈ ఛానల్స్ అన్నీ ఆశించేది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.